Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీలో మరో ఎన్నికల సమరం కసరత్తు మొదలుపెట్టిన జగన్. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమరానికి ముందే మరో ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. అసెంబ్లీ పోరుకు ముందే పబ్లిక్ పల్స్ తెలుసుకునేందుకు సీఎం జగన్ రంగంలోకి దిగారు. ప్రతిపక్షాల నేతల రాష్ట్ర పర్యటనల నడుమ మరో ఎన్నికల సమరానికి సై అంటున్నారు. దీనికి సంబంధించి పార్టీ నేతలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ప్రస్తుత ఏపీ శాసనమండలిలో పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీలుగా ఉన్న ముగ్గురికి పదవీకాలం రానున్న మార్చి 29వ తేదీతో ముగియనుంది. ముగ్గురు పట్టభద్రుల ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయనున్నారు. ఈ ముగ్గురు 9 నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారిలో ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి పీడీఎఫ్ అభ్యర్థి ఎందపల్లి శ్రీనివాసులరెడ్డి ఉన్నారు. అనంతపురం కడప కర్నూలు నుంచి వైసీపీ సభ్యుడు వెన్నుపూస గోపాలరెడ్డి గత ఎన్నికలలో గెలుపొందారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి బీజేపీ అభ్యర్థి మాధవ్ గత ఎన్నికలలో గెలిచి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే మార్చి నెలాఖరు వరకు వీరి పదవీకాలం ఉన్నా మార్చి ఆరంభంలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కానీ ఈ ఎన్నికలు వచ్చే సార్వత్రిక ఎన్నికల ముందు జరిగే ప్రీ ఫైనల్స్గా భావిస్తున్న సీఎం జగన్ 3 నియోజకవర్గాల్లోనూ అంటే 9 నియోజకవర్గాల ఓటర్ల నాడి స్పష్టం చేసేవి కావడంతో ఇప్పటి నుంచే అప్రమత్తమవుతున్నారు. ఈ ఎన్నికలు పట్టభద్రుల ఓటర్లతో జరిగే ఎన్నికలు కావడంతో ఇప్పటి వరకు విద్యావంతులు అర్బన్ ఏరియాల్లో వైసీపీ బలహీనంగా ఉందనే ప్రతిపక్షాల ప్రచారానికి గెలుపుతో సమాధానం చెప్పాలని సీఎం జగన్ లక్ష్యంగా డిసైడ్ అయ్యారు. దీంతో 9 ఉమ్మడి జిల్లాలకు చెందిన మంత్రులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ప్రస్తుతం సీమలోనే అనంతపురం కడప కర్నూలు ఉమ్మడి జిల్లాల్లో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ గోపాలరెడ్డి తిరిగి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఆయన గతంలో ఉద్యోగ సంఘాల నేతగా వ్యవహరించారు. ఇక బీజేపీ ఖాతాలో ఉన్న ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ ఎవరిని బరిలోకి దించేది స్పష్టత రావాల్సి ఉంది. అదేవిధంగా ప్రకాశం నెల్లూరు చిత్తూరులో సైతం మాజీ ఎమ్మెల్సీని ఒకరిని బరిలోకి దించే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఎన్నిక ఏదైనా సీఎం జగన్ తొలి నుంచి సీరియస్గానే తీసుకుంటారు. ఇందుకోసం మంత్రులు పార్టీ ముఖ్యులకు కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. విద్యార్హత కలిగి పట్టభద్రులు ఓటర్లుగా ఉండే ఈ ఎన్నికలలో వారి తీర్పు వచ్చే ఎన్నికలపైన ప్రభావం చూపించనుంది. దీంతో ఈ 9 జిల్లాల్లో ఓటర్లకు ఇప్పటి నుంచే దగ్గరయ్యేలా సీఎం జగన్ కార్యాచరణ డిసైడ్ చేయనున్నారు. ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ఓటర్ల దగ్గరకు పంపేందుకు నిర్ణయించారు. అందులో భాగంగానే అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే ఈ ఎన్నికలకు ముందు నుంచే ప్రచారం ప్రారంభించనున్నారు. ఈ 3 పట్టభద్రుల నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల ద్వారా ప్రజల మూడ్ రాజకీయంగా ప్రజానాడిపైన స్పష్టత వస్తుందని అంచనా వేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఉప ఎన్నికల మొదలు అన్ని ఎన్నికల్లోనూ విజయం సాధిస్తున్న వైసీపీకి ఈ ఎన్నికను సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. దీంతో సీఎం జగన్ ఈ 9 జిల్లాల్లోని ముందుగా గ్రాడ్యుయేట్ ఓటర్లను ఆకట్టుకోవడానికి ఎటువంటి వ్యూహం సిద్ధం చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.